హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మిని కథా సంపుటికి స్వాగతం స్వర్ణయుగం పార్ట్ వన్ విన్నారు కదండి ఈ రోజున పార్ట్ టూ విందాం ఆలస్యం చేయకుండా కథలోనికి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇవాళ క్రికెట్ మ్యాచ్ బాగానే జరిగింది అంకుల్ పొద్దున్నే వస్తామన్నారు విజయరాఘవ రాఘవ మరి ఎందుకని రాలేదో వాళ్ళు లేక మా బ్యాటింగ్ బాగా దెబ్బతింది మ్యాచ్ ఓడిపోయి కల్లా వచ్చేసాం కూడా ఇంతకు ఏమైంది అంకుల్ అన్నాడు ప్రకాష్ క్లుప్తంగా ఒకటి రెండు మాటలు చెప్పి తిరిగి ఇంటికి కారు శబ్దం వింటూనే ఆతురతతో చూసిన వాళ్ళు సంగతి విని నీరు కారిపోయారు పొద్దున్నే లేచి వాళ్ళు ఏం చేశారో తెలుసా మీకు అడిగారు విశ్వేశ్వరరావు గారు పొద్దున్న వాళ్ళు మీ ఆఫీసు గదిలో కూర్చుని ఏదో మాట్లాడుకున్నారండి అక్కడేమన్నా సర్దుతున్నారేమోనని నేను కేకలేశాను కూడా తరువాతే వాళ్ళు బ్యాట్లు తీసుకుని బయటకు వెళ్ళిపోయారు అంది నెమ్మదిగా విజయమామ అలాగా ఒకసారి నా గదిలోకి వెళ్ళి వస్తాను అంటూ లోపలికెళ్లారాయన గదిలో వెతుకుతున్న ఆయనకి క్రితం రోజు వచ్చిన కొత్త వ్యక్తి గబుక్కును గుర్తొచ్చాడు అప్పుడే విజయ్ కూడా ఉన్నట్టు తోచింది ఆయనకు గబగబా బీరువాలో వస్తువులు దాచిన చోట వెతికారు కనపడలేదు తరువాత మరో బీరువా రాక్స్ డ్రాయర్ సొరుగులు అన్నీ వరుసగా వెతికారు అయినా ఏమీ కనబడకపోవడం పిల్లలు పొద్దున్న అక్కడ తచ్చాడడం సాయంత్రమైన వాళ్ల జాడ తెలియకపోవడం అన్నీ ఆలోచించేసరికి ఆయన గుండె జల్లుమంది అసలే దుడుకు పిల్లలు వీళ్ళు ఎక్కడ ఏ ప్రమాదంలో పడ్డారో అన్న ఊహే ఆయనను తల్లడిల్ల చేసింది కాసేపటికి ధైర్యం చిక్కబట్టుకుని కొడుకుని మధుసూదన్ని పిలిచి నెమ్మదిగా కొత్త వ్యక్తి సంగతి చెప్పారు తాళపత్రాలు అవి అటుంచండి ముందు ఆ వ్యక్తి ఎవరో ఎలాంటివాడో కనుక్కున్నారా అడిగాడు రాజశేఖర్ ఆయన ఎవరో ప్రాచీన పరిశోధకుడిలాగానే ఉన్నాడు మోసకారిలా కనిపించలేదు నాకు అలా మంచివాళ్ళలా కనబడినంత మాత్రాన అందరిని మనం నమ్మలేం కదండీ అతడి ఏమిటో మనకు తెలియదు కదా ఏమో మరీ నేనంత లోతుగా ఆలోచించలేదు ఇంతలో రంగయ్య బాలు వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు అయ్యగారు మంచిగా కనబడుతూ మన ఇంటికొచ్చేవాళ్లే కొన్ని వసీకరణాలు లాంటివి చేస్తుంటారట అలాంటివేవైనా కనుక్కోండి అన్నాడు రంగయ్య అవునయ్య ఈ మధ్య నానా రకాల చిట్కాలతో పిల్లల్ని ఎత్తుకెళ్లడం మామూలైందట అందులో పిల్లలు రత్నాల్లాంటి బాబులు ఎవరైనా కన్నేసి ఉండొచ్చు అన్నాడు బాలు నాన్సెన్స్ ఈ కాకమ్మ కబుర్లు పనికిరావు నాకు ఒకవేళ పిల్లలు ఏదో తెలియని ఆసక్తితో ఎక్కడికైనా వెళ్ళి చిక్కుల్లో పడి ఉండొచ్చు నాన్నగారు అది మనం ముందు కనుక్కోవలసింది కానీ ఈ సంగతి పూర్తిగా తెలుసుకోకుండా ఇంకేమీ లేదండి ఇప్పటికే ఆలస్యం చేశాం వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి అందరినీ అలర్ట్ చేయాలి మధుసూదన్ గారు రండి స్టేషన్కి వద్దాం అన్నాడు రాజశేఖర్ యాంత్రికంగా అనుసరించాడు మధుసూదన్ రాత్రి పదైన భోజనం సంగతి ఎవరికీ పట్టలేదు బరువెక్కిన గుండెలతో ఆలోచిస్తూ ఉండిపోయారు ఎవరికి వారు మెలకువ రాగాని విజయ్ రాఘవ తామొక పెద్ద జనసందోహంలో ఉన్నట్టు తెలుసుకున్నారు ఎదురుగా పెద్ద గోపురం కనబడుతుంది విశాలమైన ప్రాంగణం గంటల శబ్దాలు మంత్రాల హోరు భక్తుల శివనామస్మరణ గమనించి అది ఒక పెద్ద దేవాలయమని గ్రహించారు కాసేపు ఆలోచించాక వారికి తాము బయలుదేరిన సంగతి గుర్తొచ్చింది తమ పథకం ప్రకారం విరూపాక్షాలయం చేరుకున్నట్టు తెలుసుకున్నారు వాళ్ళు ఒకసారి తమ దుస్తులు బ్యాట్లు భుజాలకు తగిలించుకున్న సంచి అందులో వస్తువులు అన్నీ చూసుకున్నారు విగ్రహం అంజనం కాగితాలు జాగ్రత్తగా భద్రం చేశారు విజి మనం నిజంగానే కోరుకున్న ప్రాంతానికి వచ్చేసాం ఈ సాధనాలను మనతోనే ఉంచుకుంటే ఎక్కడైనా పడిపోవచ్చు అప్పుడు మనం చిక్కుల్లో పడతాం అందుకని మళ్ళా తీసుకునేందుకు వీలుగా వీటిని ఎక్కడైనా ముందు దాచాలి అన్నాడు రాఘవ అవున్రా ఆ గోపురం దగ్గర ప్రక్కగా ఏదైనా చోటుందేమో చూద్దాం పద అన్నాడు విజయ్ ఇద్దరూ నెమ్మదిగా గోపురం పక్కన అంతా వెతికారు చోట చిన్న గూడు లాంటిది కనపడింది అక్కడ ఆ వస్తువులు దాచిపెట్టారు పావురాలు ఇతర పక్షులు గోళ్ల కోసం తెచ్చే చెత్తతో ఎవరికి అనుమానం రాకుండా మూసేశారు గోపురం దగ్గర ఎవరో పిల్లలు తచ్చటాడుతున్నట్టు అప్పటికే కొందరు కనిపెట్టి కేకలేశారు గబుక్కున దిగి ముందుకెళ్లారు రాఘవ విజయ్ అక్కడి ప్రజలు వాళ్ల వేషభాషలు వీరికి అబ్బురంగా ఉన్నాయి మగవాళ్ళు చాలామంది దోవతులు ఉత్తరీయాలు ధరించారు కొందరే అంగీలు వేసుకున్నారు మరికొందరు షాలువాలు నగిషి పని ఉన్న వస్త్రాలు కప్పుకున్నారు ఆడవారు ఆడంబరంగా ఉన్న నగలు చీరలు ధరించారు కొందరు వడ్డాణాలు మేలిముసుగులు వేసుకున్నారు ఆడ మగ అందరూ చెవులకు కమ్మలు ధరించి ఉన్నారు వారినందరినీ చూస్తూ ముందుకెళ్లారు కనబడుతున్న వారిని చూస్తూ ఆశ్చర్యపడుతున్నారే కాని నిక్కర్లు టీషర్ట్లు బ్యాట్లు భుజాలకు సంచీలలో వింతగా కనబడుతున్న వీళ్ళెవరా అని అక్కడి వాళ్ళు కూడా పరకాయించి చూస్తున్నట్టు వీళ్ళకి తెలియలేదు కొంతసేపటికి ఆకలి వేసి సంచిలో నుంచి బిస్కెట్లు తీసి తిన్నారు గ్లూకోజ్ చప్పరించారు ఒక చోట నీళ్లు తాగి గుడి వెనక పక్కల అంతా తిరిగారు మధ్యాహ్నానికి అర్చకులు పూజలు నైవేద్యాలు చేశాక ఒక చోట ప్రసాదాల దొన్నెలుంచారు భక్తులు ఒక్కొక్కరే వచ్చి ప్రసాదాలు తీసుకుంటున్నారు అది వీళ్ల కంటబడింది నెమ్మదిగా వెళ్ళి నోరూరిస్తున్న ప్రసాదం దొన్నెలు అందుకోబోయారు ఇంతలో ఉరుముల్లాంటి కేకలు వినబడ్డాయి ఎవర్రా ఆ స్వామి ఆలయంలోకి వచ్చిందే కాక ప్రసాదాలు కూడా ఎగబడుతున్నారు భయము భక్తి లేదా తరమండి వాళ్ళని అన్నాడొక పూజారి చటుక్కున వెనక్కి తగ్గారు పిల్లలు ఎవర్రా వాళ్ళు శుద్ధి బుద్ధి లేకుండా మన ఆలయాలనే కంగాళీ చేసేస్తుంటే ఆ భటులేం చేస్తున్నట్టు పిలవండి వాళ్ళని అంటూ మరికొందరు అరిచారు ఇదంతా ఏదో ప్రమాదానికే దారి తీసేటట్లుందని విజయరాఘవ రాఘవ గతుక్కుమన్నారు తాము మామూలుగా ప్రసాదాల కోసం వస్తే తమ వేషాలు చూసి అక్కడికి వచ్చి అపవిత్రం చేయబోతున్నట్టుగా అందరూ అప్ అపోహపడుతున్నట్టు గ్రహించారు అప్పటికే నలుగురైదురు బటులు అటు రాసాగారు కళ్ళతోనే ఒకళ్ళనొకళ్ళు సైగిలు చేసుకుని గబుక్కున పరిగెత్తారు విజయరాఘవ రాఘవ అల్లరి బుడతలు పారిపోతున్నారే పట్టుకొని రెండు తగిలించి మరీ తరమండి వెనుగ్గా అరిచారెవరో మళ్లీ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తారు పిల్లలు ఆలయ ప్రాంగణం దాటి పక్కకు తిరిగారు దారంతా ఎగుడు దిగుడులున్నా లెక్క చేయకుండా పరిగెత్తునే ఉన్నారు కొంత దూరం పోయాక వాళ్లకి అలుపు వచ్చింది అదీగాక వెనక మనుషుల అలికిడి కూడా లేదు వగురుస్తూ ఆగారు చుట్టుపక్కల గమనిస్తూ కాసేపు అలుపు తీర్చుకున్నారు ఇక్కడ వాళ్లంతా మనల్ని పరాయి వాళ్ళులా గుర్తుపడుతున్నారు మనకి వాళ్ళకి వేషభాషల్లో కూడా తేడా ఉంది కాబట్టి జనం దృష్టిలోకి మనం వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు రాఘవ అవున్రా మీరు మేము ఒకటేనని చెప్పినా వీళ్ళు నమ్మేటట్లు లేరు అదీగాక ఇక్కడికి మనం వచ్చిన సంగతి చెబితే అర్థం కాక మనల్ని నానా తిప్పలు పెడతారు కనుక మనం చాలా మెలకుగా గమనిస్తూ ఉండాలి అన్నాడు విజయ్ సరే ఆ మలుపు తిరిగితే ఏదో పెద్ద వీధిలా ఉంది అదేమిటో చూద్దామా అలాగే పద పోదాం ఇద్దరు కొంతసేపటికి ఎత్తైన చోటు నుంచి కొంత దిగువకు నడిచి మలుపు తిరిగారు అది చాలా పెద్ద వీధి రెండు ప్రక్కల చాలా అంగళ్ళు ఉన్నాయి రకరకాల సామాగ్రి అలంకరణ సాధనాలు కత్తులు కటార్లు లాంటి ఆయుధాలు కూడా అమ్మకానికి ఉన్నాయి మరి కొంచెం ముందుకు వెళ్ళగానే వీరి కళ్ళు జిగేల్ అక్కడ వీధిలోనే రత్నాలు ముత్యాలు కుప్పల అమ్ముతున్నారు రంగురంగుల రవ్వలు తళుకు లీనుతూ మనోహరంగా ఉన్నాయి బేరాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి జనం ఒకటే హడావుడిగా తిరుగుతున్నారు అక్కడక్కడ చిత్రమైన వేషాలు అంగీలు తలపాగాలు ధరించిన విదేశీయులు కూడా కనబడుతున్నారు అక్కడి అంగళ్లవాళ్లు విదేశీయులను ఎంతో ఆధారంగా పిలుస్తూ తమ బేరాలు సాగిస్తున్నారు అక్కడే కొందరు దుబాసీలుగా పనిచేస్తూ విదేశీయులకు బాటసారులకు తమ కొనుగోళ్లలో సహాయం చేస్తున్నారు అది చాలా ముఖ్యమైన కేంద్రమని తెలుసుకున్నారు పిల్లలు తాము పుస్తకాల్లో చదివిన స్వర్ణయుగం కళ్ళెదుట కనిపిస్తుండడంతో వాళ్ల మనసులు ఉల్లాసంగా చిందులేస్తున్నాయి చాలాసేపు చూసి అక్కడి నుంచి ముందుకెళ్లారు ఒక చోట కొందరు రకరకాల ఫలహారాలు పిండి చేసి విదేశీయులకు పంచిపెడుతున్నారు అది చూడగానే పిల్లలకు తమ ఆకలి గుర్తొచ్చింది నెమ్మదిగా చుట్టూ చూస్తూ ముందుకు వస్తుంటే అక్కడ వ్యక్తి సాదరంగా వాళ్ళని పిలిచాడు బుడతకీచుల పిల్లలా మీరు నగరంలోనికి రావడం ఇదే మొదటిసారిలా ఉందే అని అడిగాడు అతడి భాష మామూలు వాడుక తెలుగు కంటే కొంచెం తేడాగా యాసగా ఉన్నా చక్కగా అర్థమవుతుంది అవునవును ఇక్కడ వింతలు విశేషాలు చూడటానికి వచ్చాము అన్నారు పిల్లలు కొంచెం తడబడుతూ ఎందుకలా కంగారు పడుతున్నారు మీరెవరితోనూ అల్లరి పడకుండా ఉంటే చక్కగా చూస్తారు మిమ్మల్ని ఈ పిండి వంటలు బాగుంటాయి తీసుకోండి అంటూ వడ్డించాడాయన మొహమాటంగానే తినసాగారు ఫలహారాలు రుచికరంగా ఉన్నాయి బాగా ఆకలి మీద ఉన్నట్లున్నారు మరి కాస్త తినండి మా ధర్మప్రభువుల పాలనలో ఎవరికీ ఏలోటూ రాదు అన్నాడాయన సుష్టుగా ఫలహారాలు ముగించారు పిల్లలు అంతలో అక్కడి వాళ్ళు చక్కటి పానీయం ఇచ్చారు ఇద్దరూ తృప్తిగా తాగారు వారి ఆదరణకు ముగ్ధులయ్యారు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కరించి ముందుకు నడిచారు అక్కడి నుంచి కొంత దూరం పోగానే గుర్రాల జోరు ఎక్కువయింది మంచి మంచి గుర్రాలు ఎంతో ఎత్తుగా బలంగా ఉన్నవి విలువైన జీనులతో అలంకరణలతో అక్కడ అమ్మకానికి ఉన్నాయి అవన్నీ చూస్తుండగా శంఖధ్వని వినపడింది దానితో పాటే గుర్రపుటెక్కల సవ్వడి వినవచ్చింది అదేమిటా అని చూస్తుండగానే పక్కకి తప్పుకోండి అంటూ ఇద్దరూ పరిగెత్తుకుంటూ దాడి చేయసాగారు చూస్తుండగా పాతిక ఇరవై మంది గుర్రపు రౌతులు విల్లంబులు ఈటే కత్తే ధరించి కవాతుగా వెళ్ళసాగారు వాళ్ళు అమ్మకాలు ఎక్కువగా జరిగే చోటు విదేశీలు తిరిగే చోట్లలో శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా చూసే నగర అశ్విక దళం వారని అడిగి తెలుసుకున్నారు పిల్లలు మరికొంత దూరం పోయి చోట నృత్య గాన వినోదం జరుగుతుంటే ఆగి చూశారు మంచి సంగీతం చక్కటి నాట్యం అక్కడికి చేరిన వారిని ఆహ్లాదపరుస్తున్నాయి కాసేపు అక్కడే కూర్చున్నారు బడలిక తగ్గాక లేచి మళ్లీ వింతలు చూడడానికి బయలుదేరారు క్రమేపీ అక్కడ జనం తగ్గుతున్నారు అక్కడక్కడ నివాసాలున్నాయి అన్నీ పరిశీలనగా చూస్తూ వెడుతున్నా తమని కొందరు అనుమానంగా చూడడం కనిపెట్టారు పిల్లలు అనవసర వివాదాలు ఇరుక్కోకుండా ఉండడానికి అక్కడి నుంచి వేగంగా కదిలిపోయారు కొంచెం దూరంలో తూర్యానాదాలు వాయిద్యాల హోరు గాలిని చీల్చుకుంటూ వచ్చి వినపడుతోంది అక్కడ ఏదో ఊరేగింపు జరుగుతున్నట్టు కోలాహలంగా ఉంది గబగబా ముందుకు నడిచారు అదేమిటో చూడాలని కొంత నడిచి మలుపు తిరగగానే అక్కడ పెద్ద విష్ణాలయం కనపడింది దానికి పెద్ద ప్రాకారం ఉంది బంగారు అంచున్న పట్టు వస్త్రాలతో అలంకరించిన ఏనుగులు కనిపించాయి ముత్యాల జలతారులు జరీ నగిషీలున్న పల్లకీలు కనిపించాయి అక్కడి అర్చకులు భక్తుల మెడల్లో దగదగ మెరిసే హారాలు పతకాలు ఉన్నాయి పొడుగ్గా పంగనామాలు ధరించి ఉన్నారందరూ హరిభక్తుల ప్రాభవానికి అర్థం పడుతున్నట్టుగా ఎంతో ఆడంబరంగా ఆకర్షణీయంగా ఉంది ఆ ప్రాంగణం అక్కడికి దగ్గరలోనే ఒక పెద్ద మఠం ఉంది అక్కడే మరింత కోలాహలంగా ఉంది వైష్ణవ భక్తులు చాలా హడావుడి పడుతూ తిరుగుతున్నారు ఆ రోజు ఏదో ఉత్సవం స్వామివారి ఊరేగింపు జరుగుతుంది బ్రహ్మాండమైన వేదిక మీద అతి విలువైన రత్నభూషణాలతో ఉత్సవ విగ్రహాలు మెరిసిపోతున్నాయి పక్కన ఆచార్యుల వారు కూడా విలువైన కంటహారాలు మణికొండలాలతో తీర్చిదిద్దిన నామాలతో చూసేవారిని ఇట్టే ఆకర్షిస్తున్నారు వారే స్వయంగా స్వామివారి అర్చన హారతి చేస్తున్నారు పక్కనున్న శిష్యుల కోలాహలం అంతా ఇంతా కాకుండా ఉంది పిల్లలు అదంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు విజ్జి ఆ ఆచార్యుల హడావిడి వైభవం చూస్తుంటే ఆయన రాజగురువు తాతాచార్యులలాగా ఉంది ఏమంటావు గుసగుసగా అడిగాడు రాఘవ అవునురా సందేహం లేదు ఆయనే అయి ఉండాలి అయినా ఎవరినైనా అడిగితే తెలుస్తుంది కదా అంటూ పక్కన ఒక భక్తుణ్ణి అడిగాడు విజయ్ అతడి వంక వింతగా చూస్తూ ఆయన రాజగురువు శ్రీమాన్ తాతాచార్యుల వారని స్వామివారి ఊరేగింపు ఉత్సవం మఠం నాలుగు వైపులా చేస్తారని అన్నాడు ఆ భక్తుడు అతడి అనుమానపు చూపులు గ్రహించి కొంచెం వెనక్కి తగ్గి రాఘవ చెయ్యిపట్టి చిన్నగా లాగాడు విజయ్ రగ్గి ఆయనే తాతాచార్యులు కానీ విరూపాక్షాలయంలో లాగే ఇక్కడ కూడా మనల్ని అనుమానించి తరిమేయగలరు మనం ముందే సర్దుకుంటే మంచిది కదా అన్నాడు రాఘవతో ఊరేగింపు వైభవం కళ్ళార్పకుండా చూస్తున్న రాఘవ విజయ్ మాటలు విని పర్వాలేదురా మనం మరీ ముందుకు పోకుండా కాస్త వెనుగ్గా ఉంటే ఎవరూ పట్టించుకోరు జాగ్రత్తగా చూడు ఆయన టీవీ దర్పం ఆహా అది చూస్తుంటే నాకొక మంచి ఆలోచన వస్తుంది అన్నాడు రాఘవ ఏమిట్రాది ఆసక్తిగా అడిగాడు విజయ్ మనం ఎన్నో కథలు చదువుకోలేదు తాతాచార్యులకు సరైన ధీటు తనాలి రామకృష్ణుడేనని కనుక మనం ఇక్కడికి వచ్చిన పని పూర్తి కావాలంటే ఈ ఇద్దరి మధ్య ఉన్న వైరం ఉపయోగించుకోవాలి అంటే వీరిద్దరి మధ్య భేటీ పెట్టక తప్పదంటావా అవును ఎలాగూ మనల్ని అందరూ బుడతగీచుల్లా చూస్తున్నారు కదా మనం కూడా అలాగే మసులుకుందాం ఎటొచ్చి కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి అంటూ రహస్యంగా చెప్పాడు రాఘవ అది విని ఓహో అలాగా అయితే ఇక ఆలస్యమెందుకు పద అన్నాడు ఉత్సాహంగా విజయ్ మరికొంతసేపట్లో ఇద్దరూ ఊరేగింపు చేరుకున్నారు మొదట్లో గమనించలేదు కానీ తరువాత భక్తులు వీరిని చూసి అరిచారు అయినా జంకకుండా ఇద్దరు ముందున్న శిష్యులతో మాట్లాడబోయారు కానీ వాళ్ళు విదిలిస్తూ పొండిరా మీకు పని ఎవరో అక్కడ ఈ బుడతకీచుల్ని అవతలకు తరమండి అన్నారు వెంటనే దుఃఖల్లో ఉన్న కొందరు వచ్చి వీళ్ళని పట్టుకోబోయారు కానీ రాఘవ విజయ్ అందకుండా పరిగెత్తి శ్రీ తాతాచార్య గురుభ్యోనమ అంటూ పెద్దగా కేకలు పెట్టారు అది విని అక్కడి వాళ్లంతా ఆశ్చర్యపడ్డారు ముందుకు రాబోతున్న భటులు కూడా ఆశ్చర్యపడి ఆగిపోయారు అక్కడితో ఆగకుండా శిష్య మహాశైలారా మేము బుడతకీచలమే కానీ హిందూ ధర్మం దైవాల పట్ల ఎంతో గౌరవం విశ్వాసం ఉన్నవాళ్లం అందుకే సంస్కృతాంధ్రాలు కూడా నేర్చి మీ దగ్గరకు వచ్చాం మేము తాతాచారుల గురుదేవులతో అత్యవసరంగా ఒక రహస్యం చెప్పవలసి ఉంది అన్నారు అనర్ఘలమైన సంస్కృతంలో అది విని శిష్యులు ఆశ్చర్యపోయారు బుడతకీచుల పిల్లలు అలా సంస్కృతం మాట్లాడడమే అబ్బో వీళ్ళెవరో పిడుగులా ఉన్నారు అనుకుంటున్నారు కొందరు వారిలో ఒకడు లేచి ఒరేయ్ బుడతకీచు పిల్లలు మా గురువుగారితో మీకేం పనో చెబితే గాని పంపించడానికి కుదరదు అన్నాడు అయ్యా తమరెవరో గాని మా గోడు ఆలకించారు మేము గురువుగారితోనే ఆ విషయం చెప్పుకోవాలి కావలిస్తే అప్పుడు మీరు ఉండవచ్చు అక్కడ అన్నారు పిల్లలు ఒరే పిల్లలు నన్ను కేశవాచార్యుడంటారు మీ వరస నమ్రత బాగానే ఉన్నాయి కానీ ఊరేగింపు మధ్యలో గురువుగారు మాట్లాడరు అందులో మీతో మాట్లాడడం అంటే మరీ మండిపడతారు కనుక మీరు అలా వచ్చేసి మఠం అరుగు అవతల కూర్చోండి ఊరేగింపు అయ్యాక మీ విషయం చెబుతాను అన్నాడాయన చిత్తం మీరు చెప్పినట్లే చేస్తాం అంటూ ముసుముసి నవ్వులు నవ్వుకుంటూ అరుగు దగ్గరకు వెళ్లారు విజయ్ రాఘవ వాళ్ల బుర్రలో వేయబోయే పథకాన్ని గురించి ఆలోచనలు గిర్రును తిరుగుతున్నాయి తాతాచార్యులు వారి ఊరేగింపు పూర్తయి తిరిగి వచ్చేసరికి చాలాసేపు పట్టింది అప్పటికే ఆయన బాగా అలసిపోవడంతో మఠానికి వస్తూనే సూటిగా విశ్రాంతి గదిలోకి వెళ్ళిపోయారు కొంతసేపు సేదదీరి ఆయన మామూలుగా మాట్లాడుతున్న సమయం కనిపెట్టి కేశవాచార్యులు గురుదేవా ఎవరో బుడతకీచుల పిల్లలు తమ దర్శనం కోరి వచ్చారు చాలాసేపటి నుంచి వేచి ఉన్నారు ఏదో ఒక ముఖ్య రహస్యం మీతో మనవి చేసుకోవాలట అన్నాడు అది వినగానే తాతాచార్యులు గయ్యం అన్నారు ఒరే కేశవ బుద్ధేమైనా ఉందట్రా నీకు బుడతకీచుల పిల్లలతో సంభాషణ ఏమిట్రా పొమ్మని వాళ్ళని తరిమేయక ఇంకా వేచి ఉండమని కూర్చోబెట్టావా హరిహరి ఆ బుడత కీచులు సామాన్యులు కారు వాళ్ళు మన మతం సంస్కృతం పట్ల ఎంతో భక్తి శ్రద్ధ ఉన్నవాళ్ళు వాళ్ళు మాట్లాడే సంస్కృతం మన వాళ్ళలో కొందరు మాట్లాడలేరు అందుకే వాళ్ళని ఉండమన్నాను ఓరి బడుద్దాయి అంత బాగా మాట్లాడుతున్నారట్రా వాళ్ళు అయితే ఇదేదో చూడవలసిన విషయమే సావడి గదిలో ఉండమని వాళ్ళని యువతల నుంచి మాట్లాడదాం అన్నాడు తాతాచార్యుడు ఓ అలాగే అంటూ నిమిషాల్లో పిల్లలను పిలిచాడు కేశవాచార్యులు అప్పటికే వేచి వేచి విసిగిపోయారు వాళ్ళు రాఘవ వెళ్ళిపోదామన్నా నచ్చ చెప్పి కూర్చోపెట్టాడు విజయ్ అలాంటి సమయంలో తాతాచార్యులు వచ్చినా తమని పిలవకపోవడంతో ఇద్దరికీ పరిపరి విధాలుగా ఊహలు సాగాయి అంతలో పిలుపు వచ్చింది తాతాచార్యులను చూస్తూనే అమాంతం సాష్టాంగ పడిపోయి అనేక విధాలుగా స్తోత్రం చేశారు పిల్లలు వాళ్ల వినయానికి గౌరవానికి చక్కటి సంస్కృత ఉచ్చారణకి ముగ్ధులయ్యారాయన మకర కుండలాలు వెడలపాటి పతకం చేతులకు రత్న కంకణాలు పట్టు వస్త్రాలతో రాజసంగా ఉన్న రాజగురువుని చూస్తూ విజయ రాఘవ తాము చదివిన కథలు నెమరవేసుకుంటున్నారు సుఖీభవ సుఖీభవ లేవండిరా బుడతకిచు పిల్లలు ఇంత చక్కటి సంస్కృతం ఎలా వచ్చిందిరా మీకు అని అడిగాడు ఆదరంగా తమ లాంటి పెద్దల మీద ఉన్న భక్తి గౌరవం వలననే గురుదేవ మాకు హిందూ సంస్కృతి ఆరాధనలంటే మక్కువ సార్వభౌముల పాలనలో హంపీ ప్రాభవం పొగడతరమా ఎవరికైనా అలాంటి చక్రవర్తుల ఆదరణతోనే మా స్థావరాలు మనగలుగుతున్నాయి వాణిజ్యం కొనసాగుతున్నది అందుకే తమకు ఒక ముఖ్య వార్త చెప్పాలని వచ్చాము అన్నారు పిల్లలు ముక్తకంఠంతో అలాగా ఏమిటది అడిగారు తాతాచార్యులు మరి అది చాలా రహస్యం గురుదేవా వీరెవరు అంటూ అటు ఇటూ అనుమానంగా చూశారు పిల్లలు అది గ్రహించి తాతాచార్యులు ఒరే కేశవ అందరినీ బయటకు పంపించి నీవు ద్వారం దగ్గర ఉండు అన్నారు దానితో కేశవాచార్యులు కూడా ముఖం ఎర్రగా చేసుకుని పోవడం గమనించి లోపలే నవ్వుకున్నారు విజయ్ రాఘవ తరువాత విజయ్ చెప్పడం మొదలెట్టాడు గురుదేవా మేమా బుడతకీచు స్థావరాల్లోని వేగుల పిల్లలం రహస్య సంభాషణలు సైతం వినడం వివరాలు సేకరించడం మాకు వెన్నతో పెట్టిన విద్య ఈ మధ్య తెనాలి రామకృష్ణ అనే ఒక కవి ప్రభువుల అంతరంగికుడిగా ఎంతో పేరు పొందడం మీకు తెలుసు కదా రామకృష్ణుడి పేరు వినగానే రుసరుసలాడాడు తాతాచార్యులు అఘోరించాడులే ఏదో లల్లాయి పదాలకు కాస్త సమయస్ఫూర్తి జోడించి అందరినీ నవ్వించడం ఓ గొప్ప ప్రభువుల మెప్పు కోసం మిగిలిన వాళ్ళని ఎద్దేవా చేస్తూ బతికే వెకిలివాడు వాడా అంతరంగికుడు ఏదో కాస్త ప్రాపకం సంపాదించాడు చిత్తం గురుదేవా మా ఉద్దేశ్యం అదే అతడి మధ్య మా స్థావరాలకు తరచూ వస్తూ పోతూ అక్కడ అశ్విక దళాలు మరఫిరంగులు మందుగుండుల వాడకం అమ్మకాలతో సహా వివరాలన్నీ తెలుసుకుంటున్నాడు మొదట్లో ఏదో ఆసక్తులే అనుకున్నాము కానీ దుర్మార్గులైన ఆ బులందుల స్థావరాలకు కూడా ఇతడు రాకపోకలు సాగిస్తున్నాడని మాకు తెలిసింది అనుసరించి నిజాన్ని రాజ్య రాజ్యరక్షణ కోసం వినియోగించే మందుగుండు రహస్యాలు ఫిరంగుల మెలకువలు కనుక్కుని ఏదో చేయాలనే సంకల్పం అతడికి ఉంది అప్పటికీ ఊరుకున్నాం కానీ ఇటీవలే అతడు విజయనగర శత్రువులతో కూడా సంభాషణలు చేయబోతున్నట్టు తెలిసింది ప్రభువుల ప్రాపకం ఉన్న అతడు మేము చెబితే ఆ విషయాలను తేలికగా కొట్టివేయించగలడు అందుకే మంచి పలుకుబడి రాజక్షేమం పట్ల ఆసక్తి ఉన్న తమకు ఈ రహస్యం నివేదిస్తే బాగుంటుందని పైగా అతడికి తమ రండే కొద్దిగా భయమని కూడా తెలుసుకుని ఇలా వచ్చాం మా సాహసాన్ని మన్నించండి అన్నాడు రాఘవ అమ్మో రామకృష్ణ ఎంత తెలివిరా నీకు ఇదా నీ నిజస్వరూపం ఇక ఈ తాతాచార్యుల చేవ చూపిస్తా చూడు ఒరే బుడతకీచులు మీరు చెప్పేదంతా నిజమేనా లేక ఎవరైనా మిమ్మల్ని పంపారా అన్నారు తాతాచార్యులు గట్టిగా గురుదేవా మాకేమీ సంబంధం లేకున్నా రాజ్యక్షేమం క్షేమం కోరి మా పెద్దలకు కూడా తెలియకుండా ఈ సాహసం చేశాం అయినా మమ్మల్ని అనుమానిస్తారా అన్నాడు రాఘవ బదులుగా అబ్బబ్బే లేదు అంటూ తడబడి ఆ రామకృష్ణుడితో వ్యవహారం కొరివితో తలగొక్కోవడం లాంటిది అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు ఇదే నిజమైతే తక్షణం ప్రభువుకు మనవి చేసి రామకృష్ణుడి ఆట కట్టిస్తాను అంతేకాదు మీకు మంచి ఇప్పిస్తాను ఇంతకీ ఆ ఇంతకీ ఏమిటి గురుదేవా మరి ప్రభువులతో చెప్పిన రామకృష్ణుడు ఏదో ఒకటి చెప్పి జారుకోవచ్చు ఏదైనా ఆధారం దొరికితే బాగుండును అన్నారు తాతాచారులు సందిగ్ధంగా గురుదేవా ఇలాంటి రహస్య కుట్రలు కుతంత్రాలు ఆధారాలు దొరికేలా బహిరంగంగా చేస్తారా ఎవరైనా అందులోనూ రామకృష్ణ కవి లాంటి తెలివైన వాడు అసలు దొరుకుతాడా తమరు ప్రభువులతోనో మహామంత్రితోనో చెప్పి గ్రంథం నడిపించండి తరువాత మా స్థావరాలకు మనుషులను పంపి ఆరా తీయించండి బులందల స్థావరాలకు కూడా వేగులను పంపించండి ముందు కట్టడి చేయకపోతే రామకృష్ణ కవి జారుకోగలడు తరువాత ఎంత విచారించినా ప్రయోజనం లేదు ఏదో చిన్నవాళ్లమైనా మాకు తోచినది చెబుతున్నాం ఇక తమ ఇష్టం అన్నాడు రాఘవ ఒరే బుడతలు నన్ను ఎరకాటంలో పడేశారా కాస్త ఆలోచించుకోనివ్వండి ఏది ఏమైనా మీరు మాత్రం ఈ చోటు విడిచిపోకూడదు నేను చెప్పే వరకు ఎక్కడికి అసలు కదలకూడదు అంటూ తాతాచార్యుడు శిష్యులను కేకేశాడు కేశవ మాధవ ఈ పిల్లలని దక్షిణ వైపు గదుల్లో ఉంచి తగిన వసతి కల్పించండి బయటకు మాత్రం రానీయకండి రానిచ్చారో మీ డొక్కలు చీరేస్తాను అంటూ లేచి వేరే గదిలోకి వెళ్ళిపోయారు తాతాచార్యుడు అమ్మా ఆచార్య ఇందులో ఏదో రహస్యం ఉందన్నమాట చూస్తుండండి ఈ కేశవాచార్యులు క్షణంలో పట్టేస్తాడు అన్నాడు కేశవాచార్యులు కేశవాచార్య నమో నమ మా సంగతి కొద్దిగా పట్టించుకోండి అన్నారు పిల్లలు ఒరే బుడతకీచు పిల్లలు మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ పడిగాపులు గాసి గురువుగారితో మాట్లాడి చివరకు దక్షిణం కొట్టు గదులలో పడి ఉండాల్సిన కర్మ మీకు పట్టింది ఇంతకు ఏమిట్రా అసలు సంగతి అని అడిగాడు కేశవాచార్యులు చిన్న గురుదేవ తమరు మేధావులు సంగతులు ఇట్టే గ్రహించగలరు ద్వారబంధం దగ్గర నుంచే కబుర్లన్నీ విన్నారు కదా మరి సంగతి తెలియలేదా ఇంకా అన్నాడు కొంటిగా రాఘవ అబ్బబ్బే అంతా ఎక్కడా ఏదో రామకృష్ణుడు బుడతకీచులు స్థావరాలు కుట్ర లాంటివి వినపడ్డాయి ఇంతకీ కుట్ర సంగతి నిజమైనట్రా పిల్లలు అవన్నీ రహస్యం గురువర్య మీకు తెలుసని మాకు తెలిసిన మేము చెప్పకూడదు అలాగా పోనీయండి ఈసారైనా వికటకవి ఆటకట్టే సమయం వచ్చింది గురువుగారు పెద్ద ఎత్తే ఎత్తుతారు వికటకవిని టకటకలాడించి ప్రభువుల ఆగ్రహానికి గురిచేస్తారు ఆ మీరు పదండి ముందు అంటూ కేశవాచార్యులు వాళ్ళని తీసుకుని దక్షిణం వైపు వను ఒక గదిలో పెట్టాడు మరికొందరిని పిలిచి అక్కడ సర్దించి పళ్ళు పాలు మంచినీళ్లు పెట్టించి గది తలుపుకు తాళం వేసి వెళ్ళిపోయాడు కొంతసేపటికి వేరే ఇద్దరు శిష్యులు వచ్చి కాపలాగా కూర్చున్నారు ఇంతటితో పార్ట్ టూ పూర్తయిందండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరలా కలుసుకున్నప్పుడు ఆఖరి భాగం విందాం అంతవరకు సెలవు